హాయ్ ఫ్రెండ్స్, ఆరెంజ్ పప్పు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆరెంజ్ కలర్ పప్పు ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని నూనెలో వేపుకోవాలి. తర్వాత 3 టమాటాలు కట్ చేసుకోవాలి. టమాటో కూడా వేసేసుకోవాలి. బాగా దగ్గరికి వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. బాగా కలపాలి. కొంచెం ఇలా మగ్గుతుండగా పసుపు వేసుకోవాలి కొద్దిగా. 1 స్పూన్ ధనియాల పొడి కూడా. 1 స్పూన్ కారం వేసుకోవాలి. బాగా ఎక్కువ కారం తినే వాళ్ళు 2 స్పూన్ వేసుకోవచ్చు. మనం ముందుగా కడుక్కున్న కందిపప్పు కూడా వేసేసుకొని బాగా కలపాలి. ఇలా బాగా కలుపుకున్నాక వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక తొందరగా ఉడికిపోతుంది పప్పు. ఉడికిపోతే ఇంకా ఫినిష్ అయిపోతుంది. ఈ విధంగా మూత పెట్టేసుకుంటే 20 సెకండ్ ఉంచితే అలా కుక్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.